దేవుడు మన హృదయంలో ఉంటాడు విరిగి నలిగిన వారి యొద్ద దీన మనసుకుల యొద్ద ఆయన ఉంటాను అని వాగ్దానం చేశాడు అంత మాత్రమే కాదు గాడ్ ఇస్ ఆల్సో ఇన్ ద హెవెన్ ఆయన ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు ఇక్కడ దావీదు అంటున్నాడు నా జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే నేను చాలా దిగువ స్థానానికి వెళ్ళిపోయిన ఒక గోతిలో పడినట్లు నా జీవితం అయిపోయింది ఒక గోతిని గురించి మనం ఆలోచిస్తే ఒక గోతిలో పడిన వ్యక్తికి ఫస్ట్ హోప్ చాలాసార్లు పోతూ ఉంటుంది ఆ గోతిలో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయంటే యూజువల్గా ఒక పిట్లో ఇట్స్ డార్క్ ఇన్ ద పిట్ అంటే ఒక గోతిలో చీకటి ఉంటుందండి దావీదు అంటున్నాడు నేను ఒక ఐఎమ్ ఇన్ ద పిట్ గాడ్ హ్యాజ్ రీచ్ డౌన్ అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం నేను ఒక గోతిలో పడిపోయిన స్థితి వలె నా జీవితం ఉంది అయితే దేవుడు ఉన్నతమైన స్థలము నుండి చేయి చాపి నన్ను పైకి లేవనెత్తాడు కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను ఇక ఈ స్థితిలో నుంచి బయటకి రాలేను సమ్టైమ్స్ వీఆర్ డిప్రెస్డ్ మానసికంగా కృంగిపోతాం ఎంత కృంగిపోతాం అంటే ఈ కృంగుదలలో నుండి ఎన్ని రోజులు పడుతుందో నేను బయటకు రావడానికి ఈ కృంగుదల నుండి నేను బయటకు రాగలనా ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నారు కారణం ఏంటంటే వారున్న నిరాశకరమైన పరిస్థితిలో ఆ నిరాశను ఎలా అధిగమించాలో తెలియక ఆ నిరాశను అధిగమించడానికి ఫైట్ చేయడం కంటే ప్రయత్నం చేయడం కంటే ఇక జీవితం నుండి విరమించుకుందాము శాశ్వతంగా ఈ జీవితం నుంచి మరి వెళ్ళిపోదాము అని చాలామంది తమ ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్న వారు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్న వారు అనేక మంది ప్రపంచంలో మనకు కనబడుతున్నారు కానీ దావీదు అంటున్నాడు ఆయన ఉన్నత స్థలము నుండి చేయి చాపి నన్ను పట్టుకొని దేవుడు చెయ్యి చాపి పట్టుకుంటే ఆయన విడిచే అవకాశం లేదు ఆయన మన చేయిని పట్టుకుంటే మనం మళ్ళీ జారిపోయే అవకాశం కూడా లేదండి.